లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, జనసేన బీజేపీ రెండు పొత్తు పెట్టుకున్నాయి. అంటే 2014లో పొత్తు పెట్టుకున్నారు కానీ తర్వాత ఉపరేకించి మళ్ళీ ఇప్పుడు. సో ఈ పొత్తు అనేది ఎంతవరకు జనసేన పార్టీకి బలాన్ని ఇస్తుంది, అలానే ఇరు పార్టీలు కూడా ఆ పొత్తుతో అధికారంలోకి వస్తారంటారా రానున్న రోజులు? 24 ఎలక్షన్స్లో కానివ్వండి, ఇప్పుడు 19 లోకల్ ఎలక్షన్స్లో కానివ్వండి. అంటే బేసిస్ ఆఫ్ దిస్ అలయన్స్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నీడెడ్ బేసిక్. ఏదంటే ఈ ఈ రెండు పార్టీలకి రెండు ఒక ముఖ్యమైన అంశాలు ఉన్నాయండి, కలిసే అంశాలు. ఒకటి అవినీతి, అవినీతి ఎక్కడా లేదు ఒకటి. రెండోది ఏంటంటే దేశభక్తి. దేశంలో మన రాష్ట్రం భాగం కాబట్టి దేశభక్తి, అవినీతి. నెక్స్ట్ పవర్ఫుల్ లీడర్ పైన ఉన్నారు వీళ్ళిద్దరు, క్రిమినల్ హిస్టరీస్ ఉన్న అపోజిషన్స్ ఉన్నారు. వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము డెఫినెట్గా హోమ్ మినిస్టర్ చేత వాళ్ళ చేత చెప్పించి అక్రమాలు చేస్తే, తప్పు జరిగితే మా మీద కేసులు పెట్టాలి, ఎవరు వదలని లేదు. కానీ అక్రమాలు చేస్తే అది శిక్షించి అంటే భయపెట్టడానికైనా కనీసం ఈరోజు మా వెనకతల బీజేపీ ఉందనే ధైర్యంతో కొంతమంది ముందుకు వస్తున్నారు. రాకపోతే రావడానికి అవుతుంది. 100% థ్యాంక్ యూ. ఇంకోటి సార్ లాస్ట్గా, సో ఇప్పుడు ఏంటంటే మీరు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని అత్యంత దగ్గరగా చూసుకుంటారు. సో వీళ్ళిద్దరికి రాజకీయ పరంగా అంటే ఇప్పుడు సినిమా స్టార్లుగా వాళ్ళిద్దరూ నెంబర్ వన్ స్టార్లు అనుకోవచ్చు, రాజకీయ పరంగా ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి సార్? ఎందుకంటే చాలా మంది అనేది ఏంటంటే చిరంజీవి గారు రాజకీయాలకి తట్టుకోలేరు, ఈ నీచ రాజకీయాన్ని వదిలేయాలని ఆయన మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. కానీ అంత ఇదిగా అన్నయ్య మీద అంత వ్యతిరేకత ఉండి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపేశారని తెలిసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన అనే పార్టీ పెట్టారు అని అంటే ఆయన గట్స్ మనం మెచ్చుకోవచ్చు. సో మీరు దగ్గర నుంచి చూసిన దాని ప్రకారం వాళ్ళిద్దరికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఇద్దరిలో మొట్టమొదట అండి చిరంజీవి గారు ఒక గ్రాస్ నుంచి అంటే ఏమి లేని దగ్గర నుంచి బిల్డ్ చేసుకొని మొత్తం ఫ్యామిలీని అంతా ఒక మెగా ఫ్యామిలీ కింద తయారు చేసి చాలా మందితో వ్యక్తిగత రిలేషన్స్ పెట్టుకొని ఒక పెద్ద ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఉంది. సో యూ కెనాట్ ఎఫోర్డ్ టు లూజ్ ఎనీబడి. పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. పవన్ కళ్యాణ్ గారు కింద నుంచి కష్టపడి ఒక పెద్ద సంస్థలో అవి ఇవి ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆయన ఆయన ఒక పవర్ఫుల్ యాంగ్రీ యంగ్ మ్యాన్, అంటే ఒక నక్సలిజం రియల్ నక్సలిజం అనకూడదు కానీ కంప్లీట్లీ లెఫ్ట్ ఓరియంటెడ్ పర్సన్. చాలామంది ఏమంటారంటే ఆ లెఫ్ట్ ఓరియంటెడ్ పర్సన్ రైట్ ఓరియంటెడ్ పార్టీతో ఎలా కలిశారంటారు. సో ఆయన ఏంటంటే లెఫ్ట్ ఓరియంటేషన్ ఎంత ఉందో దేశభక్తి అంత ఉంది ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి. సో దేశభక్తులు ఆయన లైక్ చేసింది మోడీ గారు చేసిన రెవల్యూషను ఇప్పటివరకు ఎవరు చేయలేదు. నెక్స్ట్ అపీస్మెంట్ పాలిటిక్స్, ముస్లిమ్స్ అంటే మనం జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవాలి, ముస్లింకి అన్యాయం జరిగితే చూడాలి కానీ ముస్లింలు ఎత్తిరెక్కించుకోవాల్సిన పని లేదు. దే ఆర్ ఈక్వల్ టు ఎవ్రీబడి, దే ఆర్ నాట్ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్, దే ఆర్ నాట్ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్, దే ఆర్ ఈక్వల్ టు అస్ అండ్ వీ రెస్పెక్ట్ దమ్, వీ ఆర్ దే ఆర్ విత్ దమ్. ఇప్పుడు ఏమంటారు ఆ సిఏఏ వచ్చింది, లేకపోతే ఎన్ఆర్సీ వచ్చింది, చాలా అన్యాయం చేసేస్తుంది. నా దగ్గర కొంతమంది కాంగ్రెస్లో ఉన్నాను కాబట్టి ఇద్దరు కాంగ్రెస్ నాయకులు లోకల్ ముస్లిం లీడర్స్ కొంతమంది వచ్చారు, సార్ సిఏఏ చాలా తప్పటి కదా, మీరు రేపు ఉదయం వస్తారా మాతో ధర్నా చేయడానికి అని. అంటే సిఏఏ అంటే ఏదో చెప్పమంటే అది కూడా తెలియదు ఆయనకి, కానీ మంచిది కాదట మాకని. నేనేం చెప్పానంటే సిఏఏ మంచిది కాదని మీకు ఎవరు చెప్పారో అందుకే తీసుకురండి. ఒక్క ముస్లిం ఫ్యామిలీకి ఈ రాష్ట్రంలో నష్టం జరిగినా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళ తరపున పోరాడతారు ఒక్క ముస్లింకి. సో ఇంకేం మీకు ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు గ్రీన్ కార్డ్ లాగా అమెరికాలో గ్రీన్ కార్డ్ లాగా ఇండియాలో కూడా ఒక రెస్పెక్టబుల్ ఆ టైటిల్ ఒకటి వస్తుంది. సో దట్ దట్ గివ్స్ లాట్ ఆఫ్ స్కోప్. ఎవరైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చినా లేకపోతే ఇంకెవరైనా ఉగ్రవాదులు వచ్చినా మనం ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సో అది మనం ఇటువంటి పనులకు మనం సహకరించాలండి. అది మాకేమంటే అన్నదమ్ములు ఇద్దరిలో ఒక తేడా ఏమంటే ఇతను కష్టపడి అన్ని బిల్డ్ చేసి పైకి వచ్చాడు, ఆయన మానసిక వేదన అనుభవించి పైకి వచ్చారు. సమాజంలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలను వ్యతిరేకించాలన్నది ఆయన ఐడియాలజీ. ఈయన ఎలాగైనా నేను పెద్ద స్టార్ని అవ్వాలి, నా పెద్ద ఇది రావాలి, నన్ను ఇదివరకు సినిమాకు పనికిరా నన్ను చేత పొగిడించుకోవాలని అమితాబ్ బచ్చన్ లాంటి లక్ష్యాలు ఆయనకి. ఈయన నానా పటేకర్ టైప్ ఇతను. ఇట్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ ఐడియాలజీస్. అది అంటే రాజకీయ పరంగా ఆయన రాజకీయాలకి తట్టుకోలేదు, ఈయన మొండిగా ముందుకెళ్తాడు అనేది కూడా మనం. అంటే రాజకీయ మొండిగా ముందుకెళ్ళడానికి ధైర్యంలో కావాల్సిన ధైర్యం ఉందండి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ధర్మాన్ని రక్షించడం గురించి నాకు తెలిసి ఒక పెద్ద నేషనల్ లెవెల్ లీడర్ ఒక అతను చెప్పాడు హిందూ ధర్మాన్ని రక్షించడం గురించి. హిందూ ధర్మం అంటే యాంటీ క్రిస్టియను యాంటీ ముస్లిం కాదు, అందరు కలిస్తేనే హిందూ ధర్మం. సో హిందూ ధర్మాన్ని రక్షించడం గురించి దేశంలో ఒక కొత్త యోధుడు వచ్చాడు అని వాళ్ళు టైటిల్ ఇచ్చారు. చాలా పెద్దవాళ్ళు వాళ్ళంతా కళ్యాణ్ గారికి. అంటే కాబట్టి ఆయన ఆ దిశగా వెళ్తున్నాడు. ఆయన ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నాది, మనకి ఎలాగైనా సరే ఇక్కడికి వెళ్ళి సీఎం అవ్వాలి, అది వెళ్ళడం లేదు. మా ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీరు ఇంకా 2-3 ప్రోగ్రామ్స్ లాంచ్ అవుతాయి త్వరలో, చూస్తే మీకు అర్థమవుతుంది ఇట్స్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్, నాట్ ఈవెన్ నేషనల్.